నీటి కాలుష్యము, అధిక మోతాదులో ఉండకూడని వ్యర్థ పదార్థములు నీటిలో ఉండినచో దానిని నీటి కాలుష్యం అందురు. ఈ నీటిని జీవరాశులు వినియోగించినచో విషపూరితమవుతాయి. కాలుష్యమునకు కారణములు: ఒకటి, స్వాభావికమైనవి. ప్రజలు చెరువులోని నీటిని వివిధ అవసరముల కొరకు ఉపయోగించుచున్నారు. అనగా బట్టలు ఉతుకుట, పశువులను కడుగుట వలన నీరు మురికిగా బురదగా మారి కాలుష్యం చెంది వ్యాధులను కలుగజేయును. రెండు, మానవుని చేతల వలన కలుగునవి. పరిశ్రమల నుండి వచ్చిన వ్యర్థ పదార్థములు అనేక రకములైన ప్రమాదకరమైన రసాయనిక పదార్థములను కలిగి ఉండును. కొన్ని పరిశ్రమల నుండి రేడియో ధార్మిక పదార్థములు నీటితో కలిసి కాలుష్యం చేయును. మూడు, అణుశక్తి ఉత్పాదన కేంద్రములు. ఈ కేంద్రముల నుండి వెలువడిన వ్యర్థ పదార్థములు నీటితో కలుగుట వలన జలచరములకు హాని కలుగుచున్నది. నాలుగు, వ్యవసాయం నుండి వెలువడు వ్యర్థ పదార్థములు. కీటక సంహరణ మందుల వాడకం నేడు వ్యవసాయంలో ఎక్కువగా ఉన్నది. ఇది నీటి కాలుష్యంకు కారణమవుతున్నది. పొలముల నుండి కొట్టుకుపోయిన రసాయనిక ఎరువులు కాలువలు గుండా నదులు చేరుచున్నవి. కాలుష్య నివారణ చర్యలు: నీటిని చెరువులలోనికి సరస్సులలోనికి వదిలే ముందు శుద్ధి చేయవలేను. ఫ్యాక్టరీల నుండి వెలువడు కలుషిత నీటిని శుభ్రపరచుటకు ఉపయోగించే సాధనములను ఉపయోగించవలను. యంత్రముల నుండి వెలువడు వ్యర్థ పదార్థములను శుద్ధిపరచి పరిసరములలోనికి వదలవలను. మూసి ఉన్న కాలువలు ఉండట వలన కాలుష్యమును నివారించవచ్చును. ప్రజలు నివసించే ప్రదేశములకు దూరంగా పరిశ్రమలను స్థాపించవలను. మంచినీటి చెరువుల నుండి నీటి మొక్కలను తొలగించవలను. పశువుల పేడను నీటితో కలయనీయక గోబర్ గ్యాస్ తయారీకి ఉపయోగించవలను. చెత్త చెదారంను నీటితో కలయనీయక కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి కాలుష్యమును నివారించవచ్చును.